हेलो फ्रेंड्स, वेलकम टू एपी टेक। फ्रेंड्स, वीडियो नेनु VHDL प्रोग्राम नी जेलिंग सॉफ्टवेयर उच्चेसी एला एग्जीक्यूट चेयालो चेप्तानु। फ्रेंड्स, मुंदुगा मन की प्रोजेक्ट लोकेशन नी सेट चेसुकोवाली। अदि एदैना ड्राइवर नु ओपन चेसुकोंडी लेदा डेस्कटॉप लोकेशन अयिना सेट चेसुकोंडी। सो नेनु इक्कड डेस्कटॉप लोकेशन नी सेट चेसुकुंटुन्नानु। सो फस्ट मीरु इक्कड राइट क्लिक इव्वंडी। सो राइट क्लिक इच्चिन तर्वात न्यू नी क्लिक चेसुकोंडी। तर्वात इक्कड ఫోల్డర్ని క్లిక్ చేసుకోండి। సో ఫోల్డర్కి ఒక నేమ్ సెట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ అనే నేమ్తో సెట్ చేసుకున్నాను। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన ఫోల్డర్ నేమ్ డిజిటల్ సర్క్యూట్స్, అది కూడా డెస్క్టాప్ లొకేషన్లో ఉంది। సో తర్వాత ఇక్కడ జెలింక్స్ ఐఎస్సి ఐకాన్ ఉంది కదా, ఐకాన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి। ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జెలింక్స్ ఐఎస్సి విజార్డ్ అనేది ఓపెన్ అయిపోయింది। తర్వాత ఇక్కడ చూడండి మనకి సోర్స్ విండో, తర్వాత ప్రాసెస్ విండో, తర్వాత ట్రాన్స్క్రిప్ట్ విండో, ఫైనల్గా ఎడిట్ విండో, అంటే ఓవరాల్గా ఫోర్ విండోస్ ఇక్కడ ఉన్నాయి। ఫస్ట్ సోర్స్ విండోలో మనకి ఏంటంటే ప్రాజెక్టు లేదా ప్రోగ్రామ్ను ఓపెన్ చేయాలనుకుంటే సోర్స్ విండోలో ఓపెన్ చేసుకుంటాం। తర్వాత కంపైలేషను, సిములేషను, సింథసిస్సు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే ప్రాసెస్ విండోలో మనం చేస్తాము। తర్వాత ట్రాన్స్క్రిప్ట్ విండోలో కన్సోల్ డేటా, ఎర్రర్ డేటా, వార్నింగ్ డేటా ఇవన్నీ మనకి డిస్ప్లే అవ్వాలంటే ట్రాన్స్క్రిప్ట్ విండోలో ఓపెన్ అవుతాయి। తర్వాత ఎడిట్ విండోలో మన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ టైప్ చేసుకుంటాం। సో తర్వాత న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫైల్ని క్లిక్ చేసుకోండి। తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి న్యూ ప్రాజెక్ట్ విజార్డ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది। తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, బ్రౌజ్ బటన్, అది దాన్ని క్లిక్ చేసుకోండి। తర్వాత ఇక్కడ చూడండి బ్రౌజ్ ఫర్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది। మన లొకేషన్ డెస్క్టాప్ కాబట్టి డెస్క్టాప్ను సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ని క్లిక్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ లొకేషన్ సెట్ చేసుకున్నాము। ఇప్పుడు మన ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ కాంబినేషనల్ అని టైప్ చేసుకున్నాను। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ నేమ్ ఇప్పుడు కాంబినేషనల్గా నేను టైప్ చేసుకున్నాను। తర్వాత ఇక్కడ టాప్ లెవెల్ సోర్స్ టైప్ ఉంది కదా, HDL స్కిమాటిక్, PDF, NGC, NGO, సో HDL డిఫాల్ట్గా అలాగనే ఉంచేసింది। తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకోండి। ఫ్రెండ్స్, ముందుగా మనకి డివైస్ ప్రాపర్టీస్ సెట్ చేసుకోవాలి, అంటే మన FPGA కిట్ని కనెక్ట్ చేసినట్లయితే ఈ సాఫ్ట్వేర్కి, ఈ సాఫ్ట్వేర్లో మనం టైప్ చేసుకున్న ప్రోగ్రామ్ డంప్ చేయాలనుకుంటే ఆ కిట్ పారామీటర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి। అవి వచ్చి మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ, సో తర్వాత డివైజు, తర్వాత ప్యాకేజు, తర్వాత స్పీడు, ఈ 4 పారామీటర్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి। సో తర్వాత ఇక్కడ చూడండి మనకి సింథసిస్ టూలు XST యాస్టేజ్కి అలాగనే ఉంచేసింది। తర్వాత సిమ్యులేటరు ISC సిమ్యులేటర్ని అలాగనే ఉంచేసింది। తర్వాత ప్రిఫర్డ్ లాంగ్వేజ్ మనకి VHDL ఉంది, వెరీలాగ్ ఉంది। ఇప్పుడు మనము ప్రోగ్రామ్ అనేది VHDL కాబట్టి ఆ VHDLని సెలెక్ట్ చేసేసి తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేయండి। సో నెక్స్ట్ బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఓవరాల్ డేటా అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది। ఫైనల్గా ఇక్కడ ఫినిష్ బటన్ని క్లిక్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి సోర్స్ విండోలో మన ప్రాజెక్ట్ నేము, సో దాంతోపాటు డివైస్ ప్రాపర్టీస్ అనేటివి అక్కడ క్రియేట్ అయిపోయినాయి। సో ఫస్ట్ మనకి అక్కడ సోర్స్ ఫర్ ఉంది కదా, బిహేవియరల్ సిమ్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి। సో తర్వాత మన ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఫస్ట్ డివైస్ ప్రాపర్టీస్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సోర్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ। సో తర్వాత ఇక్కడ మన ప్రోగ్రామ్ VHDL మాడ్యూల్ కాబట్టి ఆ VHDL మాడ్యూల్ని సెలెక్ట్ చేసేసి ఎంటిటీ నేమ్ అనేది ఇక్కడ ఫైల్ నేమ్గా ఇవ్వాలి కాబట్టి, సో నేను ఇక్కడ XR ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను కాబట్టి 2 ఇన్పుట్ XR గేటు XR2 అని టైప్ చేసి తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకున్నాను। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంటిటీ నేమ్ మనం XR2గా డిఫైన్ చేసుకున్నాము। తర్వాత ఆర్కిటెక్చర్ నేమ్ డిఫాల్ట్గా బిహేవియర్ ఉంది, సో మీరు కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు।
తర్వాత ఇక్కడ చూడండి మనకి టూ ఇన్పుట్ XOR గేట్ కాబట్టి పోర్ట్ నేమ్ నేను ఏ కామా బిగా సెట్ చేసుకున్నాను. సో తర్వాత డైరెక్షన్ వచ్చి ఇన్పుట్ కాబట్టి ఇన్గా సెట్ చేసుకున్నాను. ఒకవేళ ఎక్టార్ స్పెసిఫై చేయాలనుకుంటే ఇక్కడ బస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంది, ఎంఎస్బి వాల్యూ ఎల్ఎస్బి వాల్యూ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 3 డౌన్ టు 0 అనుకుంటే ఇక్కడ ఎంఎస్బి వాల్యూ 3గా సెట్ చేసుకోవాలి, ఎల్ఎస్బి వాల్యూ 0గా సెట్ చేసుకోవాలి. సో ఒకవేళ 0 టు 3 అయినప్పుడు ఎంఎస్బి వాల్యూ 0, ఎల్ఎస్బి వాల్యూ 3గా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి వెక్టార్ లేదు కాబట్టి నేను బస్సును డిజేబుల్ చేసుకున్నాను. సో అదేవిధంగా అవుట్పుట్ వచ్చి పోర్ట్ నేమ్ నేను సిగా డిఫైన్ చేసుకున్నాను. సో డైరెక్షన్ వచ్చి అవుట్గా డిక్లేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది అక్కడ, ఇన్అవుట్. సో ఒకవేళ మన ప్రోగ్రాంలో సిగ్నల్ కానీ ఉంటే ఇన్అవుట్గా డిక్లేర్ చేసుకోవాలి. సో మనకిచ్చిన ప్రోగ్రాంలో నేను సిగ్నల్ అనేది తీసుకోలేదు కాబట్టి అది వదిలేసేసి తర్వాత వచ్చి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంటిటీ నేము, ఆర్కిటెక్చర్ నేము, పోర్ట్ డెఫినేషన్స్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అయిపోయినాయి. తర్వాత ఇక్కడ ఫైనల్గా ఫినిష్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్రోగ్రామ్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డిఫాల్ట్గా మనకి కామెంట్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి కొన్ని. సో దాంతోపాటు లైబ్రరీ ఫైల్స్, ఎంటిటీ నేము, తర్వాత వచ్చి ఆర్కిటెక్చరు, ఆర్కిటెక్చర్ బాడీ క్రియేట్ అయిపోయింది. బట్ మన ఎంటిటీలో మనకి రెడ్ కలర్ చూపిస్తుంది కదా, అవి వచ్చి సింటాక్స్ ఎర్రర్స్. ఫస్ట్ వాటిని రెక్టిఫై చేయాలి. సో అందుకని ఇక్కడ ఏంటంటే నేను ఆ నేమ్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను కాబట్టి XOR అండర్స్కోర్ 2గా టైప్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ అనేది టైప్ ఆన్ చేసుకోవచ్చు లేదా కాపీ అయినా చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ టైప్ చేసుకున్నాం కాబట్టి సి అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా టైప్ చేస్తామంటే మీ కీబోర్డ్లో లెస్ దెన్ బటను, ఈక్వల్ బటన్ టైప్ చేసుకోండి. తర్వాత ఏ ఎక్స్ఆర్ బిగా టైప్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కేస్ ఇన్సెన్సిటివ్ కాబట్టి నేను కీవర్డ్స్ అనేటివి ఎలా టైప్ చేసుకోవచ్చు. సో తర్వాత మనము ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి కాబట్టి ఫైల్ని క్లిక్ చేసి అక్కడ సేవ్ బటన్ అనేది క్లిక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ ఎస్ అనే ప్రెస్ చేయొచ్చు. సో లేదా ఇంకొక వే ఏంటంటే మీకు టూల్ బార్లోనే సేవ్ బటన్ ఉంది కదా, డైరెక్ట్గా ఆ సేవ్ బటన్ అన్న క్లిక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది సేవ్ చేసాం కాబట్టి ఫస్ట్ కంపైలేషన్ చేయాలి కాబట్టి మన ప్రోగ్రామ్ని సోర్స్ విండోలో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ విండోలో జేలింక్స్ ఐఎస్సీ సిమ్యులేటర్ ఉంది కదా, అన్ఫోల్డ్ చేసుకోండి, అంటే ప్లస్ బటన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చెక్ సింటాక్స్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ప్రాసెస్ చెక్ సింటాక్స్ ఫెయిల్డ్ వచ్చింది. అంటే ఏంది, మన ప్రోగ్రామ్లో ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎర్ర బటన్ క్లిక్ చేసినట్లయితే లైన్ నెంబర్ 40 కూడా ప్రేస్ ఎర్రర్ అనేది అక్కరైంది. అంటే ఇక్కడ 40కి ముందు నేను సెమీ కోలన్ని మిక్స్ చేశాను. సో ఆ మిస్ అయిన సెమీ కోలన్ని ఇక్కడ టైప్ చేసేసి అగైన్ మన ప్రోగ్రామ్ సేవ్ చేయాలి కాబట్టి సేవ్ చేసి తర్వాత సోర్స్ విండోలో మన ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ ప్రాసెస్ విండోలో చెక్ సింటాక్స్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. అంటే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. సో కన్సోల్ని క్లిక్ చేసినట్లయితే ప్రాసెస్ చెక్ సింటాక్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఎలాంటి ఎర్రర్స్ లేవు, ఎలాంటి వార్నింగ్స్ లేవు. సో ఓవరాల్గా కంపైలేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సిమ్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ టెస్ట్ బెంచ్ని క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన సోర్స్ విండోలో మన ప్రోగ్రామ్ కాడ క్లిక్ చేసి తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెస్ట్ బెంచ్ వేఫామ్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చి మీకు డిఫరెంట్ నేమ్తో సేవ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ XOR TBW అనే నేమ్తో సెట్ చేసుకునేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ లింక్ చేసుకోవాలి, అది డిఫాల్ట్గా లింక్ అయిపోయి ఉంటుంది. ఒక లింక్ కాబట్టి లింక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ అనేది టెస్ట్ బెంచ్కి అసోసియేట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. సో ఫైనల్గా ఫినిష్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి క్లాక్ పల్స్ని సెట్ చేసుకోవాలనుకుంటే రైజింగ్ ఎడ్జ్ని కానీ
లేదా ఫాలింగ్ ఎడ్జ్ని కానీ లేదా డ్యూయల్ ఎడ్జ్ని కానీ సెట్ చేసుకోవాలి. దాంతోపాటు రైస్ టైము, ఫాల్ టైము, సెటప్ టైము, హోల్ టైం అనేది సెట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాక్ వద్దనుకుంటే ఇక్కడ డీఫాల్ట్గా కాంబినేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ టైం పీరియడ్ని మనం సెట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ టైం పీరియడ్ నేను 100 నానో సెకండ్స్గా సెట్ చేసుకున్నాను. అంటే ఏంది, ఆన్ టైము, ఆఫ్ టైము 50-50గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇనిషియల్ లెంత్ ఆఫ్ టెస్ట్ బెంచ్ అనేది 1000 నానో సెకండ్స్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, టైం పీరియడ్ వచ్చి 100 నానో సెకండ్స్, లెంత్ ఆఫ్ ద టెక్స్ట్ బెంచ్ వచ్చి 1000 నానో సెకండ్స్. ఓవరాల్గా మనకి 10 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే 1000 డివైడెడ్ బై 100. ఫైనల్గా ఫినిష్ బటన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ముందుగా మనం ఇన్పుట్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 0 to 100, 100 to 200, అన్స్వాన్ 900 to 1000. సో ఓవరాల్గా 10 టైమ్స్ మనము సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే 10 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మనము అక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే డీఫాల్ట్గా 0 ఉండేది 1గా చేంజ్ అవుతుంది. ఒకవేళ అక్కడే మనం కానీ మౌస్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆ 1 అనేది 0గా చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇన్పుట్ని సెట్ చేసుకోవాలి కదా. సో ఏ అనేది ఇక్కడ మనకి 00 ఉంది కాబట్టి నేను 00గా సెట్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ 11గా సెట్ చేసుకునేసి అగైన్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఏ అనేది 00 సెట్ చేసుకున్నాను. తర్వాత బి అనేది 0101 కాబట్టి సో ఇక్కడ క్లిక్ చేసి అగైన్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బి అనేది 0101గా సెట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓవరాల్గా 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఈక్వల్ టు 00, 01, 10, 11గా సెట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇన్పుట్ అనేది మనం సెట్ చేసుకున్నాం. సో తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు టెస్ట్ బెంచ్ అనేది మన ప్రోగ్రామ్కి లింక్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, సోర్స్ విండోలో ఫస్ట్ అన్ఫోల్డ్ చేసుకునేసి ఇప్పుడు మన టెస్ట్ బెంచ్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి, ప్రాసెస్ విండోలో ప్రాసెస్ని క్లిక్ చేసేసి తర్వాత జేలింక్స్ ఐఎస్ఎస్ సిమ్యులేటర్ ఉంది కదా, అన్ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సిమ్యులేట్ బిహేవియరల్ మోడల్ ఉంది కదా, డబుల్ క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ జూమ్అవుట్ చేయాలి ఎందుకంటే ఓవరాల్గా మనకి డిస్ప్లే అవ్వలేదు. సో జూమ్అవుట్ని 2-3 టైమ్స్ క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఈ విండోని నేను సపరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ ఫ్లోట్ దిస్ విండోని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మన విండో అనేది సపరేట్ అయిపోయింది, టెస్ట్ బెంచ్ విండో. సో అగైన్ మనకి ఓవరాల్గా డిస్ప్లే అవ్వాలి కాబట్టి జూమ్అవుట్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి 00కి XOR అవుట్పుట్ 0 వచ్చింది, తర్వాత 01కి 1, తర్వాత 10కి 1. సో 11కి అవుట్పుట్ అనేది 0గా జనరేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే టెస్ట్ బెంచ్ క్రియేట్ చేసి మన ప్రోగ్రామ్ని సిమ్యులేట్ చేయొచ్చు. సో తర్వాత చూడండి, నేను సింథసిస్ చేయాలి కాబట్టి సోర్స్ ఫర్ అక్కడ సింథసిస్ అండ్ ఇంప్లిమెంటేషన్ని క్లిక్ చేసుకోండి. సో తర్వాత చూడండి, ప్రాసెస్ విండోలో ఫస్ట్ ప్రాసెస్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి, సింథసిస్ XST అక్కడ అన్ఫోల్డ్ చేసుకునేసి తర్వాత ఇక్కడ వ్యూ సింథసిస్ రిపోర్ట్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి సింథసిస్ రిపోర్ట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ప్రాసెస్ చేసామో అవన్నీ ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఏరియా ఆక్యుపేషన్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో, సో అది వచ్చి మనకి నెంబర్ ఆఫ్ స్లైసెస్, LUTs, IOS, IOBs మనకి జనరేట్ అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ మనం టైం డిలే కూడా ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది. సో ఆ టైం డిలే అనేది ఎలా వస్తుంది అంటే గేట్ డిలే, అదేవిధంగా నెట్ డిలే. సో ఓవరాల్గా ఈ 2 డిలేస్ని యాడ్ చేస్తే ఓవరాల్ టైం పీరియడ్ అనేది ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది, టైం డిలే అనేది. సో ఈ విధంగా మనకి ఏంటంటే సింథసిస్ రిపోర్ట్లో డేటా అంతా మనకి జనరేట్ అవుతుంది. సో తర్వాత ఆర్టిఎల్ స్కిమాటిక్ని జనరేట్ చేయాలంటే అక్కడ వ్యూ ఆర్టిఎల్ స్కిమాటిక్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. సో తర్వాత ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మనకి ఆర్టిఎల్ స్కిమాటిక్ అనేది జనరేట్ అయిపోయింది. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో తర్వాత టెక్నాలజీ స్కిమాటిక్ని మనం జనరేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ సోర్స్ విండోలో సోర్స్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రాసెస్ విండోలో వ్యూ టెక్నాలజీ స్కిమాటిక్ని డబుల్ క్లిక్ ఇవ్వండి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అగైన్ ఇక్కడ జనరేట్ అయిన బ్లాక్ డయాగ్రామ్ డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి మనకి ఎల్యూటీతో పాటు ఇన్పుట్ అవుట్పుట్ అనేది బఫర్స్తో లింక్ అయిపోయి ఉండదు. సో ఇప్పుడు మనం ఎల్యూటీని డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి, మనకి స్కమాటిక్ డయాగ్రామ్ జనరేట్ అవుతుంది. సో ఏ బార్ బి ఏబి బార్గా మనకి ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ చూడండి మనకి టూ టేబుల్లో ఓవరాల్ ఫోర్ కండిషన్స్ ఇక్కడ చూపిస్తూ ఉంది. సో 00కి 0 వచ్చింది. సో 01కి 1, 10కి 1, 11కి 0 జనరేట్ అయింది. సో అదేవిధంగా కే మ్యాప్ కూడా ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో తర్వాత ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఇదే ప్రాజెక్ట్ని వచ్చేసి వేరే ప్రోగ్రామ్ని ఎలా టైప్ చేయొచ్చో చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి డివైస్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, సో ఆ డివైస్ ప్రాపర్టీస్ని క్లిక్ చేసి తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ అండర్గేట్ టైప్ చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ విహెచ్డిఎల్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసి ఫైల్ నేమ్ వచ్చి నేను అంటే ఎంటిటీ నేమ్ వచ్చి _2గా టైప్ చేసుకునేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి పోర్ట్ నేము A, B గా సెట్ చేసి డైరెక్షన్ ఇన్గా సెట్ చేసుకున్నాను. సో అదేవిధంగా అవుట్పుట్ పోర్ట్ నేము C గా టైప్ చేసి అవుట్గా డిక్లేర్ చేసుకున్నాను. సో తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఫినిష్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకి ఇక్కడ సెట్ యాస్ టాప్ మాడ్యూల్ అనే ట్రయాంగులర్ షేప్ ఉంది కదా, XR2K ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే AND2కి సెట్ చేసుకోవాలి, అంటే ఆ ప్రోగ్రామ్ని ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సెట్ యాస్ టాప్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ అనేది ఈ ప్రోగ్రామ్కి లింక్ అవ్వాలనుకుంటే ఈ ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసిన తర్వాతే కంపైలేషన్ కానీ సిమ్యులేషన్ కానీ సింథసిస్ అనేది మనం చేయొచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మన ప్రాజెక్ట్ని ఎలా ఓపెన్ చేసుకుంటామంటే ఇక్కడ జైలింక్స్ ISC 9.1 ఐకాన్ ఉంది కదా, డబుల్ క్లిక్ ఇవ్వండి. సో తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫైల్ని క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఓపెన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఓపెన్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకోండి. సో తర్వాత మన లొకేషన్ డెస్క్టాప్ కాబట్టి డెస్క్టాప్ని క్లిక్ చేసుకుని, సో మన ఫోల్డర్ నేమ్ వచ్చి డిజిటల్ సర్క్యూట్స్ కాబట్టి డబుల్ క్లిక్ ఇవ్వండి. తర్వాత మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చి కాంబినేషనల్ కాబట్టి కాంబినేషన్ డబుల్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూడండి కాంబినేషనల్ ISC ఐకాన్తో ఉంది కదా, సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మన ప్రోగ్రామ్స్ని క్లిక్ చేసినట్లయితే డబుల్ క్లిక్ చేసినట్లయితే మన ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకవేళ ఇక్కడ విజార్డ్స్ ఏమన్నా క్లోజ్ అయిపోతే అవి ఎలా ఓపెన్ చేసుకుంటామంటే ఇక్కడ మనకి వ్యూ ఉంది కదా, ఆ వ్యూ బటన్ క్లిక్ చేసేసి ఇక్కడ రీస్టోర్ డీఫాల్ట్ లేఅవుట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఆ రీస్టోర్ డీఫాల్ట్ లేఅవుట్ని క్లిక్ చేస్తామో సో ఇప్పుడు ఓవరాల్ విజార్డ్స్ అనేటివి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే జైలింక్స్ సాఫ్ట్వేర్లో VHDL ప్రోగ్రామ్ని మనం టైప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి